టీడీపీని అంతం చేయాలని చూడాలనుకుంటే అది ఎవరితరం కాదని టీడీపీ కావలి నియోజకవర్గం పరిశీలకులు బొమ్మి సురేంద్ర తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో సురేంద్ర పాల్గొన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఆయన దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో డిష్ నెట్ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు ఫైర్నెట్ ప్రాజెక్టు తెచ్చారన్నారు. తక్కువ కాలంలో 1000 కోట్లు లాభం వచ్చిందన్నారు. అదేవిధంగా లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధికి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తెచ్చారన్నారు. కాని క్షేత్రస్థాయి విచారణ లేకుండా లేని అవినీతిని సృష్టించి చంద్రబాబును 4 గోడల మధ్య బంధించడం దారుణమన్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏగూరు చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని అభివృద్ధి చేసిన ప్రదాత చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా రాజమండ్రి జైల్లో 4 గోడల మధ్య అక్రమంగా అరెస్ట్ చేయటం, బంధించడం, ఢిల్లీ పంపించడం చాలా అక్రమం. దీన్ని అంతా కూడా ముక్త కంఠంతో మొత్తం ప్రపంచం అంతా కూడా ఉండే తెలుగు వాళ్ళు అయితేమి, రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ధర్నాలు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడుండే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ ప్రభుత్వానికి చెమకొట్టినటువంటి వాళ్ళు మనకి మేము భయం. మన చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా, ఇంచార్జ్ సునీల్ కుమార్ గారు అందరం కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ పోయినాం. తర్వాత ఈ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ 2 దగ్గర ఎక్విప్మెంట్లు కూడా చూశారు. ఆదిశంకర కాలేజీలో అయితే 9548 మంది ట్రైనింగ్ అయ్యారు. ఎవరైనా డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ అయితే ఏమి, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు కూడా ఉపయోగిస్తుంది. అటువంటి ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఎలగట్టలేని పరిస్థితి ఉంది. ఇది 2 సాఫ్ట్వేర్ హార్డ్వేర్ 2 కలిపి ఒక ఎక్విప్మెంట్ 1.5 కోట్లు చెప్పారు. సాఫ్ట్వేర్ ఎంత ఉంటే దానికి వెలగట్లేమని చెప్పారు. అక్కడ ఉండే ఎక్విప్మెంట్ అప్రాక్సిమేట్గా 10 కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్ ఉందని చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆపేసేసారు. ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చంద్రబాబు గారు కూడా మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏం ఆగవు చేస్తారు. అసలు 2 రూపాయలు కిలో బియ్యం పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అసలు పెన్షన్ కార్యక్రమం పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి 30 రూపాయల నుంచి 70 రూపాయలు చేసింది ఎవరు? తెలుగుదేశం. 70 రూపాయల నుంచి 200 చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. 200 నుంచి 2000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరగతాండి. అంతకుముందు లేకుండా లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడన్నా లోన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్సీ సప్లాన్ ఎక్కడన్నా అమల్లో ఉందా? ఈ ఇక్కడ ఉండే ఈ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి ఏమన్నా రైతులకు ఎక్కడన్నా ఎక్విప్మెంట్లు ఏమైనా సబ్సిడీతో ఏమైనా ఇస్తున్నాడా? గతంలో మా ప్రీతం నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు 23,000 ట్రాక్టర్ల సబ్సిడీతో ఇచ్చారు. 50,000 రూపాయల సబ్సిడీతో ఒక ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమైనా వస్తుండయా? రైతులకు ఏమైనా గిట్టుబాటు రేట్లు ఇస్తున్నారా? పూర్తిగా టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్. ఈరోజు నేను ఈ పేపర్లో చూసా, కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు, మేము పల్లెల్లో అంతా కూడా సస్యశ్యామలం చేస్తున్నాము, కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త వ్యవస్థను తెచ్చి ఈరోజు సచివాలయ వ్యవస్థను తెచ్చి ఈరోజు ప్రజాప్రతినిధులకి వాల్యూ లేకుండా పోయింది. సర్పంచ్ అంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితుల్లో సర్పంచ్ ఉన్నాడు. గాంధీ గలలే కన్నది స్వరాజ్యం ఇది కాదు. అక్కడే సర్పంచ్కి ఏ విలువ అయితే ఉందో ప్రజాప్రతినిధులే ఆ గ్రామ స్వరాజ్యంలో పనిచేయాలని చెప్పి చెప్పినారు గాంధీ గారు. నిన్నటి గాంధీ జయంతి రోజు కూడా గాంధీకి కూడా అవమానం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ విధంగా చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీహార్లో కులగణన చేస్తే బీసీలు 63% ఉన్నారు. ఇక్కడ చేయమంటే చేయటం లేదే. 63% బీసీలు ఉన్నారు. ఈ బీసీల ప్రకారం దామాష ప్రకారం రిజర్వేషన్ చేస్తామంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేనట్టు రిజర్వేషన్ 34% ఉండేదాన్ని 24% చేశారు. దానివల్ల 16,600 మంది బీసీలు వార్డు మెంబర్ కాడి నుంచి జడ్పించడం జరిగింది. ఇప్పుడు దాకా కంటిన్యూ అయ్యంటే ఇంకో 10,000-15,000 మంది పిల్లలకు ట్రైనింగ్ అయ్యిండు. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీద వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 213,000 మంది ట్రైనింగ్ అయ్యారు. దాంట్లో 85,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సీమెన్స్ కంపెనీ పెద్ద కంపెనీ, అది జర్మనీ కంపెనీ. అది దాని టర్నోవరే వచ్చి 6,50,000 ఇయర్లీ టర్నోవర్. అది దాని ఇది వర్త్ వచ్చి ఇంచుమించు 14 లక్షల కోట్లు దాని టర్నోవర్. అది దాని వర్త్ ఉండేది. తర్వాత డిజైన్ టెక్, ఈ రెండు కలిసి డిజైన్ టెక్, సీమెన్స్ కంపెనీ,
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ మూడు కలిపి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని అంటే అది దాది సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఇచ్చిన 10%, 90% 3,330 కోట్లు వాళ్ళకి వచ్చి పెట్టారు. దాంట్లో మనం 10% ఇచ్చాం. మనం అటువంటి కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అవసరమే లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు పిలిపించుకొని గుజరాత్లోను కర్ణాటకలోను ఇక్కడ బయట ఎన్నిటి దగ్గర ఉంటే పిలిపించుకొని మా పిల్లలు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, ఆ ఎక్విప్మెంట్ కూడా ఎక్కడ చిక్కదు మీరు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఒప్పుకొని మనతో ఎంఓయూ అయ్యి పెట్టడం జరిగింది. గుజరాత్లో 15%తో పెట్టారు, మన ఇక్కడ కర్ణాటక తమిళనాడులో 20%తో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 10%తోనే మాట్లాడి పెట్టడం జరిగింది. ఇంకోటి ఫైబర్ నెట్ అని చెప్పారు, దాంట్లో కూడా ఒక కేసు పెడుతున్నారు. ఫైబర్ నెట్ ఇంచుమించు 3,000 కోట్ల పైన ఫైబర్ నెట్ అని అంటే ఆయన ప్రపంచంలో ఉండే ఈ కేబుల్స్ వేసే వాళ్ళందరితో, సముద్రంలో కేబుల్స్ వేసేవాళ్ళు కానీ వీళ్ళందరితో మాట్లాడి లాస్ట్కి లీస్ట్గా ఆయన ఇంచుమించు 330 కోట్లు 38 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలులో ఉండి మళ్ళా తండ్రి సావునడ్డం పెట్టుకొని అబద్ధాల మీద అబద్ధాలు వల్లించి ప్రజల మీద ఏది ఓదార్పుయాత్రని ఒక పేరు ఒకటి పెట్టి కనపడ్డ ముసలివాళ్ళని ఆడవాళ్ళని ముద్దులు పెట్టుకొని ఈ విధంగా చేసి అందరినీ నమ్మించి మోసగించి ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి జగన్ రెడ్డి, అందరూ నన్ను ఒక ముద్దాయిలాగాను, ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రిగా నన్ను నమ్మడం లేదు, ఎంతకాడికి నన్ను ఒక జీలు దొంగలాగానే చూస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా 4 రోజులైనా జైల్లో పెడితే కానీ ఆ మసి ఆ కొద్దిగా ఆయన కూడా పూసవును అవుతానన్న ఉద్దేశంతో చేసినటువంటి అరెస్ట్ తప్పక రెండో కార్యక్రమం కాదని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే జీవితాంత జైల్లో మగ్గాలంట మన ఎమ్మెల్యే గారు చెప్తారు పాప ఆయన. మన ఎమ్మెల్యే గారు మరి ఎందుకు మాట్లాడతాడో ఏం చేశాడో తెలియదు. ఈ మొన్ననే విన్నాను నేను ఏది మన మీ టీవీ మీ వార్తలలోనే చూసి తుమ్మలపెంట రోడ్డు గురించి అసెంబ్లీలో మాట్లాడతాడా? తుమ్మలపెంట రోడ్డు ఎప్పుడు సాక్షి అయింది, ఎప్పుడు వేపించావు, నువ్వు రివర్స్ టెండరింగ్లో పెట్టించావు, నీకు అదేది ప్యాకేజీ నీకు కాంట్రాక్టర్లకి వాడక కుదరకపోతే దాన్ని తీసి అసెంబ్లీలో మాట్లాడతాడు, అసెంబ్లీలో కూడా మళ్ళీ ఏమని మాట్లాడతాడు. మళ్ళా గ్రావెల్ రేట్లు ఇక్కడ దగ్గరలో ఉండే గ్రావెలు మూసేశారు, మాకు దూరం నుంచి రావాలంటే మళ్ళీ దీన్ని పెంచండి అని మాట్లాడతాడు. ఇది ఎమ్మెల్యే గారిది. ఈ భోగోతం అంతా జనాలు గమనిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే గారికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు. కానీ ఈ అరెస్టులు ఈ దాడులు ఇవన్నీ కూడా మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారే కానీ అంతకంత రెట్టింపు బాధలు మీరు పడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.